మార్నింగ్ మ్యాగజైన్ స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు, వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే చంద్రబాబు నివాసం జప్తు అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేసింది. సిఐడికి అనుమతిస్తూ హోంశాఖ ఉత్తర్వులు, మాజీ మంత్రి నారాయణ సంబంధికుల ఆస్తులు కూడా, వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుపై గత ఏడాది సిఐడి కేసు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివసిస్తున్నటువంటి ఇంటిని జప్తు చేసేందుకు సిఐడికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని కరకట్ట రోడ్డుపై లింగమనేని రమేష్కి చెందినటువంటి డోర్ నెంబర్ 17-3-378/1 గల ఇంట్లో కొన్నేళ్లుగా చంద్రబాబు అద్దెకుంటున్నారు. రాజధాని నగర బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్ రోడ్, అలైన్మెంట్, కంతేరు, కాజా, నంబూరు గ్రామాల ప్రాంతీయాభివృద్ధి ప్రణాళికల ద్వారా లింగమనేని ఆస్తులు, భూములు విలువ పెరగడానికి చంద్రబాబు దోహదపడ్డారని, తద్వారా వారికి అనుచిత లబ్ధి కలిగించారని సిఐడి అభియోగం మోపింది. అందుకు ప్రతిగా లంచం క్విట్ ప్రోకో కింద చంద్రబాబుకు లింగమనేని రమేష్ తన ఇంటిని ఉచితంగా ఇచ్చేశారని సిఐడి ఆరోపణ. ఈ నేపథ్యంలో ఆ ఇంటిని జప్తు చేసేందుకు సిఐడికి అనుమతిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి పి నారాయణ బినామీల పేరిట కొన్న ఆస్తులుగా పేర్కొంటూ మరికొన్నింటిని జప్తు చేసేందుకు అనుమతి జారీ చేసింది. ఈ మేరకు విజయవాడలోని ఏసీబీ కేసులు ప్రత్యేక న్యాయస్థానం పిటిషన్ దాఖలు చేసిన సిఐడి దర్యాప్తు అధికారికి అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఈ నెల 12-2 వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. అవి ఆదివారం వెలుగులోకి వచ్చాయి. ప్రధాన అంశాలు 14 మంది నిందితులుగా పేర్కొంటూ రాజధాని నగర బృహత్ ప్రణాళిక, డిజైనింగ్, ఇన్నర్ రింగ్ రోడ్, అలైన్మెంట్ వంటి అంశాల్లో గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై గత ఏడాది 9 ఏపీసీఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు, మాజీ మంత్రి పి నారాయణ, లింగమనేని రమేష్ సహా 14 మంది నిందితులుగా పేర్కొంది. ఈ కేసులోనే ఆస్తులు జప్తు చేసేందుకు అనుమతి ఇచ్చినట్టు హోంశాఖ ఉత్తర్వులో వెలువరించింది. లింగమనేని భూముల సేకరణ పరిధిలోకి రాకుండా చేశారన్నటువంటి ఆరోపణ. లింగమనేని హెరిటేజ్ సంస్థలతో పాటు ఇతర నిందితులు వారి కంపెనీల భూములు సేకరణ పరిధిలోకి రాకుండా ఉండేలా రాజధాని నగర బృహత్ ప్రణాళికలో మార్పులు చేశారన్నటువంటి ఇందులో ప్రధానమైనటువంటి. బట్ సెంటు పట్టాల పంపిణీపై ఉన్న తొందర టిట్కోపై లేదేం. 4 క్రితమే నిర్మించినా ఇప్పటికీ అప్పగించలేదు. ఇళ్ల లబ్ధిదారులు పేదల కార రాజధాని అమరావతి సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకుని జగన్ ప్రభుత్వం పంతను నెగ్గించుకోవాలని 4 అక్కడ పేదలపైన కక్ష సాధింపుకు పాల్పడుతుంది. బయట ప్రాంతాలకు చెందిన 50,000 మందికి అమరావతిలో సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం, కొన్ని దశాబ్దాలుగా రాజధాని గ్రామాల్లో నివసిస్తున్న 5,024 మంది ఇళ్లు లేని పేదల కోసం గత ప్రభుత్వ హయాంలోని నిర్మాణాలు దాదాపుగా పూర్తయిన టిట్కో ఇళ్లను మాత్రం వారికి అప్పగించలేదు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఎవరు అప్పగించద్దన్నారు ఆ రోజున? 4 చంద్రబాబు హయాంలో నిర్మాణం ప్రారంభమైపోయింది, పూర్తయిపోయిందని గృహప్రవేశం కూడా చేశారు కదా అక్కడ. మరి గృహప్రవేశం మోసమా, ఇళ్ళు నిర్మాణం పూర్తవడం మోసమా? ఈ ప్రభుత్వం చేయలేదు, అయ్యే కదా ఇప్పటిదాకా పూర్తి చేసుకుంటూ వస్తుంది, ఆల్రెడీ ఇస్తామని కూడా ప్రకటించారు. ఈలోపుగా రెచ్చగొట్టాలి, ఎందుకంటే అక్కడ పేదలకి ఇళ్ళు ఇస్తే కనుక అంగీకరించవు, దాన్ని ఏదో ఒక విధంగా చెరగొడతానే ఉండాలి. మా ఇష్టం వచ్చినట్టు రాజ్యం నడవాలి, మా ఇష్టం వచ్చినట్టు రాష్ట్రం నడవాలి, మేము అధికారంలో ఉన్న మా ఇష్టం వచ్చినట్టు నడవాలి, మా ప్రతిపక్షంలో ఉన్న మా ఇష్టం వచ్చినట్టు నడవాలి. అక్కడ అప్పట్లో పేదలకి ఎందుకు వదిలేశారు గాలికి? మరి ఇంతకాలం ఇప్పుడు ఆ పేదలు ఎక్కడున్నట్టు? రాజధానిలో ఉన్నారా, బయటికి వెళ్ళిపోయారా? మరి ఇంతకాలం పాటు వాళ్ళని ఎట్లా వదిలేసినట్టు? ఇన్నేళ్ల పాటు, ఇన్ని దశాబ్దాల పాటు వాళ్ళకి ఇస్తున్నారు. ఆ పేదలకి టిట్కో ఇళ్లలో డబ్బులు వసూలు చేశారా, ఫ్రీగా ఇచ్చేస్తున్నారా? టిట్కో ఇళ్లలో డబ్బులు కట్టాల్సి వచ్చింది కదా, అంటే మరి అప్పుడు పేదలు మోసం చేసినట్టు ఎవరు? అట్లాగే పేదలకు ఇక్కడ ఉచితంగా ఇస్తున్నారు, 5 డబ్బులు లేదు, ఇది దీన్ని తీసుకోవద్దు అంటున్నాం. అక్కడ డబ్బులు కట్టించి వాళ్ళకి ఇంతకాలం పాటు ఆ ఇళ్ళని అందనీయకుండా చేసింది ఎవరు? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తానంటుంది, ఇస్తుందా లేదా ఈ నెలలోనో ఏమో అయిపోయింది ఇస్తున్నామని చెప్తున్నారు. అది చూద్దాం తప్పకుండా, అది ప్రభుత్వం చేయకపోతే ఖచ్చితంగా మాట్లాడదు. అంతకుముందు ఎందుకు పూర్తి కాలేదు అన్నదే ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు ఈ ఇళ్ళకి దానికి ఏంటి లింక్? ఈ స్థలాలకి ఇది ఇప్పుడు రాజీవ్ గృహకల్ప ఇళ్ళు రాజశేఖర రెడ్డి టైంలో ప్రారంభిస్తే ఎందుకు చంద్రబాబు ఇవ్వలేదు? ఇందిరమ్మ ఇళ్ళు రాజశేఖర రెడ్డి టైంలో ప్రారంభిస్తే ఎందుకు చంద్రబాబు ఇవ్వలేదు? పూర్తి అయిపోయిన వాటిని అక్కడ, ఇవి ఇంకా సగం పూర్తి చేసినాయి, అవి పూర్తి అయిపోయిన వాటినే ఇవ్వాల, ఎందుకని? రాజకీయ అహంకారమా, రాజకీయ ప్రతీకారమా, లేదు అవతలోడికి పేరు వస్తుందని? అదే గోళ కదా ఇక్కడ కూడా, అదే సమస్య కదా. ఆ రోజున టిట్కో ఇళ్ల కింద ఇచ్చిన దానికంటే ముందు అవి ఆల్రెడీ పూర్తయిపోయి ఇవ్వకుండా అట్లా వదిలేసినటువంటివి 1,000 ఇళ్ళు రాష్ట్రవ్యాప్తంగా, ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా, దాన్నేమనాలి అప్పుడు? అది కక్ష సాధింపేనా మరి? పేదల పట్ల కక్ష సాధింపేనా? అది కాదా. పేదల పట్ల కక్ష సాధింపైతే అప్పుడు చంద్రబాబు చేసినట్టు ఇప్పుడు జగన్ చేస్తున్నట్టు. లేదు, రాజకీయం కోసం పేదలను వాడుకుంటారు, జనం సొమ్ము నాశనమైనా సరే అంతే అంటే కనుక నిజం, ఇద్దరూ చేస్తుంది అదే ఖచ్చితంగా, ఇంక్లూడింగ్ కేసీఆర్తో సహా. కాకపోతే జనబలంతో యువగలం. నేటితో 100 మైలురాయికి లోకేష్ పాదయాత్రకు అడుగడుగున నీరాజనం. 99 రోజైన ఆదివారం నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్లకాల నుంచి వెలుగోడు వైపు నల్లమల అటవీ ప్రాంతంలో కొనసాగిన లోకేష్ పాదయాత్రకు సంబంధించిన విజువల్ని హైలైట్ చేస్తూ పాదయాత్ర
లోకేష్ అద్భుతంగా 100 రోజులు దాటడం అనేటువంటి చాలా అద్భుతమైనటువంటి అంశం. ఇసుకపై సీఎంకి రోజుకు 3 కోట్లు, పెరిగిన ధరలతో రాష్ట్రంలో ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. నంద్యాల జిల్లా పాదయాత్రలో లోకేష్ స్టేట్మెంట్ ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే కర్ణాటక సీన్ హస్తినకు సీఎం ఎంపికకు పార్టీ అధ్యక్షుడికి వదిలేస్తూ తీర్మానం. పరిశీలకుల సమక్షంలో బెంగళూరులో సీఎల్పీ భేటీ. సిద్ధరామయ్యతో మల్లికార్జున సమావేశం. కర్ణాటకలో విజయం సాధించిన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది తేల్చుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య పోటీ తీవ్రంగా ఉండటం దీనికి కారణం. కీలకమైన అంశం ఇప్పుడు అధిష్టానం కోర్టులోకి చేరింది. ఆదివారం సాయంత్రం బెంగళూరులో హోటల్లో నిర్వహించిన కాంగ్రెస్ శాసనసభ సమావేశానికి హాజరైన నూతన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోవడంలో ఒక నిర్ణయానికి రాలేకపోయారు. పార్టీలో కొనసాగుతూ వస్తున్న సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రి ఎంపిక చేసే బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి అప్పగిస్తూ సీఎల్పీ ఏకవాక్యంతో ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ తీర్మానాన్ని సిద్ధరామయ్య ప్రతిపాదించారు. పార్టీని విజయతీరానికి చేర్చిన కాంగ్రెస్ అగ్రనేతలకు, ప్రజలకు మరో తీర్మానంలో ధన్యవాదాలు తెలిపారు అన్నట్టు. యాక్చువల్గా అయితే నిన్న జరిగిన ప్రచారం 50-50 అంటే 2.5 ఏళ్ళు ఆయన, 2.5 ఏళ్ళు ఈయన అన్నటువంటి దాన్ని ప్రపోజల్ సిద్ధరామయ్య తీసుకొస్తే దానికి డీకే శివకుమార్ ఒప్పుకోలేదని, 5 ఏళ్ళు తనకే ఇవ్వాలని పట్టుబట్టారన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. లేకపోతే దూసుకొచ్చిన మృత్యువు అన్నటువంటి వార్తను ఒకటి హైలైట్ చేశారు. ఆటోను ప్రైవేట్ బస్సు ఢీకొని 5 మహిళలు దుర్మరణం. కాకినాడ జిల్లాలో జరిగినటువంటి ఘటన. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు, ఇంట్లో పురుషులు కూలి పనులకు వెళ్తే మహిళలు కుటుంబ పోషణకు రొయ్యల శుద్ధి పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం కూలి పనులు ముగించుకుని ఆటోలో 14 మంది గమ్యస్థానాలకు బయలుదేరారు. కొద్ది దూరం వెళ్ళగానే ఎదురుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా ఆటోపైకి దూసుకురావడంతో 7 ప్రాణాలు కోల్పోయారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. సిబిఐ కొత్త డైరెక్టర్గా ప్రవీణ్ సూద్. కర్ణాటక డీజీపీ కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ని కేంద్ర దర్యాప్తు సంస్థ కొత్త డైరెక్టర్గా కేంద్రం నియమించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేస్తూ 2 ఏళ్ల పాటు ఆయన పదవిలో ఉంటారని వెల్లడించింది. ప్రస్తుత డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ స్థానంలో ఆయన్ని ఎంపిక చేసినట్టు కేంద్రం వివరించింది అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే వైకాపా విముక్త ఆంధ్రప్రదేశే లక్ష్యం. జనసేనతో రాష్ట్రానికి తీరని నష్టం జనసేన నాయకుడు, సారీ జగన్తో రాష్ట్రానికి తీరని నష్టం జనసేన నాయకుడు నాదెళ్ల మనోహర్. వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడుతున్నాం, ఈ విషయంలో కలిసి వచ్చి అన్ని పార్టీలతో చర్చించి సహకారం తీసుకుంటామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ అన్నారు. ఆదివారం బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం ప్రకాశం జిల్లా ఒంగోలు ఆయన పర్యటించారు. చీరాల్లో ఇటీవల మృతి చెందిన పార్టీ కార్యకర్త ఆర్ఎంపీ గురవేశ్వరరావు ఇంటికి వెళ్లి కుటుంబానికి పార్టీ తరఫున 5 లక్షల చెక్ అందజేశారు. వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ జనసేన లక్ష్యమని, రాష్ట్ర హితం కోసమే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోబోతున్నట్టు తెలిపారు. భాజపా నేతలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఇప్పటికే పవన్ కళ్యాణ్ చర్చించారని, తమ పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో అకాల వర్షాలకు 450,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి 1 రూపాయి పరిహారం చెల్లించలేదని విమర్శించారు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ వారికి అండగా జనసేన పార్టీ నిలబడిందని, రైతులు ఆ కుటుంబాలకు సాయం కింద 7.76 కోట్లు అందజేసినట్టు చెప్పారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబాలకు 5 లక్షల సాయాన్ని అందజేస్తున్నట్టు వివరించారు. వారి పిల్లల చదువులు జనసేన చూసుకుంటుందని చెప్పారు. ఈ నెలాఖరు నాటికి పార్టీ గ్రామ కమిటీల నియామకం పూర్తవుతుందని చెప్పారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇందులో జగన్ని గద్దె దించడమే తమ ప్రధానమైన లక్ష్యం అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఇకపోతే ఎండ ప్రచండం. నేడు 127 మండలాల్లో తీవ్ర వడగాల్పులు. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఆదివారం 45 డిగ్రీల వరకు చేరాయి. వడగాలుల తీవ్రత అధికమైంది. సోమవారం 127 మండలాల్లో తీవ్ర వడగాలు వీచే అవకాశం ఉంది. ఆదివారం రాష్ట్రంలోనే అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం చిల్లకల్లో 44.8, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెంలో 44.7, పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకాని రావిపాడుల్లో 44.1 డిగ్రీల చొప్పున నమోదాయి. కృష్ణా, బాపట్ల, తూర్పుగోదావరి, అల్లూరు సీతారామరాజు, ప్రకాశం, గుంటూరు, నంద్యాల, పశ్చిమగోదావరి జిల్లాలో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి ఇచ్చి పుచ్చుకున్నారు అంటూ అమరావతి కేంద్రంగా చంద్రబాబు క్విడ్ ప్రోకో గుట్టుబడినట్టు సుప్రీంకోర్టు అనుమతితో సిద్ధర్యాప్తునకు తొలగని అడ్డంకులు. చంద్రబాబు భూదోపిడీపై కొరడాహులు పించిన ప్రభుత్వం A1 చంద్రబాబు కరకట్ట నివాసం అటాచ్మెంట్కి అనుమతి, A2 నారాయణ పొందిన 75,888 చదరపు గజాల స్థలాలు కూడా, అమరావతిని కొల్లగొట్టిన పచ్చముఠ, లింగమనేని హెరిటేజ్ ఫుడ్స్ నారాయణ భూములకు వర్తించిన ల్యాండ్ పూలింగ్, ప్రతిగా కరకట్ట నివాసాన్ని చంద్రబాబుకు ఇచ్చిన లింగమనేని హెరిటేజ్ ఫుడ్స్కు భూములు కూడా బదలాయింపు, నారాయణ బినామీల పేరిట 65.5 ఎకరాల కొనుగోలు, ప్రతిగా CRDA నుంచి 75,888 చదరపు గజాల స్థలాలు, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఖరారులో అక్రమాలు, సిద్ధర్యాప్తులో ఆధారాలతో సహా బట్టబయలు, కృష్ణానది కరకట్టపై చంద్రబాబు నివాసం, అమరావతిలో చంద్రబాబు క్విడ్ప్రోకోకు ఓ మచ్చు తొనక నిగ్గుదేలింది, అమరావతిలోని సీడ్ క్యాపిటల్లో నారాయణ బినామీల పేరు 75,888 చదరపు గజాల స్థలాలు టీడీపీ భూభాగవతానికి నిదర్శనమని నిర్ధారణ అయింది.
ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ టీడీపీ పెద్దల అవినీతి బట్టబయలైంది. అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలోనే చంద్రబాబు, నారాయణ, లింగమనేని వారి బంధువులు బినామీల భారీ భూదోపిడికి దరితెగించారు. ఆధారాలతో సహా వెల్లడైంది చంద్రబాబు అండ్ గ్యాంగ్ అమరావతిలోని అవినీతి సామ్రాజ్యాన్ని సాగించారన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఇందులో అమరావతి భూకుంభ కోణంపై నిష్పాక్షికంగా సిద్ధర్యాప్తు, తప్పు ఎవరు చేసినా వదిలిపెట్టే ప్రశ్నే లేదు, మాజీ మంత్రి పేరు నాని స్పష్టీకరణ అంటూ, లేకపోతే పేదలకు ఇంకెన్నాళ్ళు ఇంటి పోరు అంటూ రాజధాని అందరిది అని స్పష్టంగా చెప్పి న్యాయస్థానం కోర్టు తీర్పుతో అంతా క్లియర్. త్వరలోనే 50,000 మందికి ఇళ్ల పట్టాలు, అయినా ఆగని చంద్రబాబు ముఠా కొత్త వ్యూహాలతో మోకాలడ్డు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి ఆందోళనకు ప్రయత్నాలు, దాన్ని అడ్డుకోవడమే పోలీసులు తప్పన్నట్టు రెచ్చిపోయిన రామోజీ, పాదయాత్రపై ఉక్కుపాదం అంటూ ఈనాడు దిగజారు రాతలు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక తోకం దెబ్బతింటుందండమే దుర్మార్గం, పేదలకు బలహీన వర్గాలకు రాజధానిలో చోటు ఇవ్వకూడదు అంటమే దౌర్భాగ్యం, సేకరించిన భూములు 5% పేదలకు ఇవ్వాలంటుంది సీఆర్డీఏ చట్టం, దాన్ని కాలరాసి కనీసం 120 గజాలు ఉంటే నిర్మాణాలకు అనుమతిస్తామని బాబు, ఆ 120 గజాల నిబంధన లేకుండా R5 జోన్ను తెచ్చింది జగన్ ప్రభుత్వం, R5 జోన్ను అడ్డుకునేందుకు అన్ని స్థాయిలో పోరాడి ఓడిపోయిన బాబు, రాష్ట్రమంతా స్థలాల పంపిణీని అడ్డుకునేందుకు కేసులు వేసి చివరకు ఓటమి, గతంలో ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందకుండా ఇదే రకం పోరాటం, నిధుల కోసం భూముల వేలం వేయబోయినా కేసులు వేసి అడ్డుకున్న టీడీపీ, మరోవైపు అప్పులు పెరిగిపోతున్నట్టు క్రమం తప్పకుండా దుష్ప్రచారం, పోర్టుల నుంచి ఎయిర్పోర్ట్ల వరకు అన్నింటిని అడ్డుకోవడానికి కేసులతో కుట్రలు, చివరికి బల్క్ డ్రగ్ పార్క్ రాష్ట్రానికి ఇవ్వద్దని కేంద్రానికి ఎనమలేక, అయినా సరే వివిధ రాష్ట్రాలతో పోటీపడి దక్కించుకున్న ఏపీ, పాలనా వికేంద్రీకరణ సహా ప్రతి విషయంలోనూ కోర్టుల ద్వారా అడ్డుపడుతున్న బాబు, అయినా బాబును ప్రజాస్వామ్యవాదిగా చిత్రిస్తున్న ఎల్లో ముఠ అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే ఏపీలోనే మహిళా పోలీసులు అత్యధికం అంటూ, రాష్ట్రంలో 21.76% మంది మహిళా పోలీసులు, 2, 3, 4 స్థానాల్లో బీహార్, తమిళనాడు, మహారాష్ట్ర, జాతీయ స్థాయిలో కేవలం 11.75%. ప్రతి పోలీస్ స్టేషన్లో 3 మహిళా సబ్ ఇన్స్పెక్టర్లు, 10 మంది మహిళా కానిస్టేబుల్ ఉండాలి, రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచన అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే దివ్యాంగ విద్యార్థులకు జగనన్న కానుక, ప్రవేశాల్లో గరిష్ట వయోపరిమితి 5 ఏళ్ల సడలింపు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యా సంస్థలు 5% రిజర్వేషన్లు, దివ్యాంగ విద్యార్థులకు మేలు చేసేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యా సంస్థలు ప్రభుత్వ గ్రాంట్ అందుకుంటున్నటువంటి ఉన్నత విద్యా సంస్థలు అట్లాగే దివ్యాంగ విద్యార్థులకు 5% తక్కువ సీట్లు కేటాయించింది. వీటిల్లో ప్రవేశ నిమిత్తం వారికి వయోపరిమితులు 5 ఏళ్లు సడలింపు ఓడిచ్చింది. ఈ మేరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇప్పుడు దిగజారుడు పాత్రికేయానికి మచ్చు తునక అంటూ, మన వారు కాదా, అనర్హత వేటు వేయండి అంటూ ఈనాడు తప్పుడు రాతలో నివేశన స్థలాల రద్దుకు రంగం సిద్ధమంటూ కథనం, వాలంటీర్లపైన అబద్ధపు వ్యాఖ్యలు, ఇళ్ల స్థలాల కేటాయింపులో రాష్ట్రమంతా ఒక్కలాగానే నిబంధనలు, పూర్తి పారదర్శకంగా రెవెన్యూ సిబ్బందితో లబ్ధిదారుల ఎంపిక, ప్రభుత్వ నిబంధనల మేరకే వాలంటీర్ల సేవలు అంటూ హైలైట్ చేసింది. లేకపోతే కొత్త కొత్తగా ఉన్నది పెళ్ళి అక్కడే ఉన్నది, డెస్టినేషన్ వెడ్డింగ్కి పెరుగుతున్న క్రేజ్, పెళ్లి పెట్టలెక్కేందుకు కొత్త ప్రాంతాన్ని అన్వేషిస్తున్న భారతీయ జంట, రాజస్థాన్ కేంద్రంగా డెస్టినేషన్ వెడ్డింగ్ సెంటర్, థాయిలాండ్లో జరిగే విదేశీ వివాహాల్లో 60% భారతీయులవే, పిలుపులు తక్కువ, ఖర్చు మాత్రం ఎక్కువ, దేశంలో వెడ్డింగ్ టూరిజం పాలసీ తీసుకొచ్చే దిశగా కేంద్రం అడుగులు, భారతీయ జంటలు వివాహ వేడుకలు కొత్త ప్రాంతాలు అన్వేషిస్తున్నాయి, వివాహం అనే మధురఘట్టాన్ని జీవితంలో మరుపురాని క్షణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి, అందుకే చారిత్రక సాంస్కృతిక బీచ్ పర్యాటక ప్రాశస్త్యం కలిగిన కేంద్రాలను పెళ్లి వేదికలుగా మార్చుకుంటున్నాయి, ఫలితంగా దేశంలో సంప్రదాయ వివాహాలకు భిన్నంగా డెస్టినేషన్ వెడ్డింగ్స్కు ప్రాధాన్యత పెరుగుతుంది, ఆర్థికంగా స్థిరపడిన వారు విదేశాలకు వెళ్లి పెళ్లిళ్ళు చేసుకుంటుంటే మధ్యతరగతి ప్రజలు దేశంలోని సుదీర్ఘ 3 మూల ప్రాంతాల్లో పెళ్లిపేటలు ఎక్కుతున్నారు, అతిథులు తక్కువ, ఖర్చు ఎక్కువతో చేస్తున్నారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే రాణి రుద్రమదేవి @1289, రాణి రుద్రమదేవి మరణకాలంపై మరింత స్పష్టత, పలు సందేహాలకు సమాధానం ఇస్తున్న ఇటీవల వెలుగు చూసిన పుట్లగూడెం కొండపై గల శాసనం, రుద్రమదేవిపై ఉమ్మడి గుంటూరు జిల్లాలో 3 శాసనాలు, కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి జీవిత అంశాలు గుంటూరు జిల్లాలోని 3 శాసనాలు బహిర్గతం చేస్తున్న ఇటీవల వెలుగు చూసిన ప్రస్తుత పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం పుట్లగూడెం కొండపై గల శాసనం ఆ మరణకాలంపై గల సందేహాలను తీరుస్తోంది. విజయవాడ కల్చరల్ సెంటర్ సీఈఓ డాక్టర్ ఏమని శివనాగిరెడ్డి అన్వేషణలో అక్కడ పురాతన బౌద్ధ స్థావరం బహిర్గతమైంది, అక్కడే ఆయక స్తంభంపై చెక్కిన శాసనంలో గల రాణి రుద్రమదేవి వివరాలను తెలంగాణ చరిత్రకారుడు శ్రీ రామోజీ హరగోపాల్ వెలుగులోకి తెచ్చారు. సూర్యాపేట జిల్లాలోని చందుపట్లోని శాసనంపై గల కాలాన్నే నిజమైన మరణ తేదీగా ఎక్కువ మంది భావిస్తారు. పుట్లగూడెం కొండపై వెలుగు చూసిన తాజా శాసనం ఆ కాలాన్ని బలపరిచేలా ఉందని హరగోపాల్ వెల్లడి చేశారు. క్రీస్తుకం 1289 December 15 వేసిన ఈ శాసనంలో రుద్రమదేవి మరణం తర్వాత కొండపై గల ఆలయానికి భూమిని దానమిచ్చినట్టుంది. చందుపట్లలోని సోమనాథ దేవాలయం శాసనం 1289 November 25 రుద్రమదేవికి శివలోక ప్రాప్తి కోరుతూ దేవాలయానికి భూమిని దానం ఇచ్చినట్టుంది. రుద్రమదేవి మరణించాక దశదిన కర్మ జరిగే లోపు అంటే అందులోని తేదీకి దాదాపు 100 రోజుల ముందు ఆ మృతి చెంది ఉంటారని చరిత్రకారులు అంచనా. గుంటూరు జిల్లా వినుకొండ దగ్గరలోని ఈపూర్లో నాగమయ్య స్వామి
ఆలయంగా వ్యవహరించే గోపాలస్వామి ఆలయం ఎదురు గల స్తంభంపై 1289 నవంబర్ 28 చెక్కిన శాసనంలో రుద్రమదేవితో పాటు అంగరక్షకుడు బొల్లాయికి పుణ్యంగా స్వామికి భూమిని సమర్పించినట్టయింది. ఈ రెండు శాసనాల్లో రాణి రుద్రమదేవితో పాటు ఆమె సైన్యాధిపతి మల్లికార్జున నాయుడు అంగరక్షకుడు బొల్లాయికి కూడా శివప్రాప్తి కోరారు. అంటే ముగ్గురు ఒకేసారి మరణించారని చరిత్రకారులు చెప్తున్నారు. చనిపోయిన నాటికి ఆమె వయసు 80 ఏళ్ళు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే ప్రాచీన బోయల రాజ్యం వెందోడు అంటూ కేంద్ర పురావస్తు అధికారి చరిత్ర పరిశోధకులు వెల్లడి వెందోడమ్మ ఆలయంలోని శాసనాల పరిశీలన అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి చంద్రబాబు నారాయణపై గురి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఆస్తుల జప్తు పేరిట జగన్ జీవోలు అనుకున్నదే అవుతోంది. చల్లారని కసి ముఖ్యమంత్రి జగన్తో తప్పు మీద తప్పులు చేస్తుంది. విపక్ష నేత చంద్రబాబును ఇబ్బంది పెట్టడం కోసం మరో బ్రిటిష్ చట్టాన్ని జగన్ బయటికి తీశాడు. ఆ చట్ట నిబంధనలు కూడా పూర్తిగా గాలికి వదిలేసి చంద్రబాబు మాజీ మంత్రి నారాయణ లక్ష్యంగా జప్తు అస్త్రాన్ని సంధించారు. తద్వారా తనకు వ్యతిరేకంగా సాగుతున్న పరిణామాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే మంత్రాంగానికి మరోసారి తయారుదీశారు. జీవో ఒకటిని హైకోర్టు కొట్టేసిన కొద్ది గంటలోనే జారీ. ఇక వేటాడండి అంత కొద్దిసేపటి ముందు జగన్ ఆదేశం. వెంటనే పని మొదలుపెట్టిన అధికారులు మళ్లీ బ్రిటిష్ చట్టాల జగన్కు దిక్కు. నిబంధనల విరుద్ధమని తెలిసి జీవో 89-90 విడుదల. బాబు ఉంటున్న లింగమనేని ఇల్లు జప్తూ మాజీ మంత్రి నారాయణ సిబ్బంది ఆస్తులు కూడా అంటూ ఏదో ఒకటి చేయండి చంద్రబాబు మాజీ మంత్రి నారాయణ ఇలా పెద్దవాళ్ళందరూ పట్టుబట్టండి అంటూ ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం రహస్య భేటీలు ఇచ్చిన ఆదేశాలు ఉన్నతాధికారులు వెంటనే అమల్లో పెట్టేశారు. వెనక ముందు చూడకుండా చంద్రబాబు నారాయణ ఇరుకుని పెట్టడమే లక్ష్యంగా 2 జీవోలు ఇచ్చేశారు. అందులో ఒకటి ఉండవల్లి కరకట్ట పక్కన చంద్రబాబు నివాసం ఉంటుంది లింగమనేని రమేష్ ఇంటిని జప్తు చేసేందుకు ఉద్దేశించి కాక మరొకటి నారాయణ సిబ్బందికి చెందినటువంటి ఆస్తులను జప్తు చేసి ఇచ్చింది. రోడ్ షోలో నిషేధిస్తూ జగన్ ప్రభుత్వం తెచ్చిన చీకటి జీవో చట్టాన్ని కొట్టివేస్తూ కోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇది జరుగుతోంది అన్నటువంటి దానికి ముందు ఇంక అసలు ఆ జీవోని జనాలు ఎవడ పట్టించుకున్నాడు జీవో నెంబర్ 1. ఎందుకంటే వాళ్ళు ఏం ధర్నాలు చేరు జనం చేసేది పార్టీలు. ఆ పార్టీలకు సమస్య తప్పించుకోట్లేదు. ఇక్కడ డైవర్షన్ ఏమి లేదు. ఇంతకాలం డైవర్ట్ చేసింది వీళ్ళు కోర్టుల ద్వారా ఆ సిట్ అనే దాన్ని ఆపుకుంటూ వచ్చారు. ఇప్పుడు అది చేస్తున్నారు. రైటా రాంగ్ అంటే కేసు నిలబడకపోవచ్చు. ఎందుకంటే మొన్నటిదాకా లింగమనేని ఏం చెప్పాడు, అది నేను ఇచ్చేశాను ప్రభుత్వానికి నాది కాదని చెప్పాడు లింగమనేని. అందరు ఓపెన్గా మాట్లాడింది, ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడేది. ఆ తర్వాత చంద్రబాబు ఏం చెప్పారు, ఇది ప్రభుత్వ భవనం నాది కాదని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఆయన కూడా. అంటే ప్రభుత్వ భవనం అప్పుడు చంద్రబాబు అవ్వదు కదా. మరి ఇప్పుడు లింగమనేని ఇంటిని చంద్రబాబు అద్దెకుంటున్నటువంటి లింగమనేని ఇంటిని ఎందుకు ఇచ్చారు? చంద్రబాబు ఎవరికి అద్దెస్తున్నారు? లింగమనేనికి ఇస్తున్నారు, ప్రభుత్వానికి ఇస్తున్నారా? ప్రభుత్వం అన్నప్పుడు ఆయనది కాదు కదా అటాచ్మెంట్. ప్రభుత్వపు ఆస్తిని ప్రభుత్వం అటాచ్మెంట్ చేసుకున్నట్టు లీగల్గా అయితే కనుక. కాకపోతే జనం ముందు అసెంబ్లీలోనూ ఒక అబద్ధం చెప్పి విడిగానూ ఒక అబద్ధం చెప్పి ఆ ప్రాపర్టీ లింగమనేని పేరు మీదనే ఉంది. కాబట్టి ఇప్పుడు జప్తు గురైంది. ప్రభుత్వం చేతిలో ఉంటే కనుక దాన్ని జప్తు చేయదు, సహజంగా జప్తు నోటీస్ ఇయ్యదు. ఇది కామన్ సెన్స్. రెండు, అసలైనటువంటి వార్త రాసాక కదా ఇది రాయాల్సింది. అసలైన వార్త ఏంటి, అక్కడ హెరిటేజ్కి కానీ లేకపోతే లింగమనేని వాళ్ళ దానికి కానీ ముందే తెలుసు, తెలిసి వాళ్ళు అక్కడ భూములు భారీ ఎత్తున కొనుగోలు చేసి వాళ్ళదంతా అయిపోయాక అక్కడ వరకు అంటే భూ సమీకరణ అనేది అక్కడ వరకు జరిగింది, ఓన్లీ వాళ్ళది మాత్రం వదిలేశారు. అది అసలు విషయం. అది దాని వెనకాల ఉన్నటువంటిది ఏంటి అన్నటువంటిది, అంటే ఎవరికి తెలిసింది ముందు అన్నటువంటిది ఇక్కడ పాయింట్. కాకపోతే కేసు నిలబడడం ఎందుకంటే టెక్నికల్ పాయింట్స్ అవుతాయి ఇవన్నీ కూడా. కాకపోతే కోతలతో కుతకుత అంటూ అప్రకటిత పవర్ కట్తో ప్రజల విలవల, ఓవైపు మండుతున్న ఎండలు వడగాల్పులు, మరోవైపు సాంకేతిక సాకుతో కరెంటు కోతలు, వ్యవసాయానికి తగ్గిన విద్యుత్ డిమాండ్, అయినా రోజు 5 కోట్ల దాకా కొనుగోళ్లు, పీక్ అవర్లో యూనిట్కి 10 రూపాయలకు పైగా చెల్లింపు, ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపైన ఆ భారం, అయినా నిరంతర విద్యుత్ సరఫరా లేదు, నేటి నుంచి పవన విద్యుత్ అందుబాటులోకి వస్తుందంటున్నటువంటి ఇంధన శాఖ అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఎండలు మండిపోతున్నాయి, రోజు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి, వడగాల్పులు తీవ్రత ఎక్కువవుతుంది, వేసవిలో ప్రజలు ఎండలు ఒక్కపోతో సతమతమవుతున్నారు, మరోవైపు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు అప్రకటిత కరెంటు కోతలతో వినియోగదారులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి, సాంకేతికతను సాగ్గా చూపుతూ కోతలు పెడుతున్నాయి, దీంతో ప్రజలు విలవెల్లాడిపోతున్నారు. ఈ వార్త రాయడంలో తప్పులేదు. రోజుకి 5-6 సార్లు అన్న కట్ అవుతుంది. అంటే ప్రభుత్వం కంటిన్యూటీ పవర్ సప్లై 24 గంటల విద్యుత్ సరఫరాలో లోపం ఎక్కువ చేస్తుంది. ఏంటంటే దానికి సప్లైస్ ప్రాబ్లం అంట. అది ప్లాన్ చేసుకోవడమే కదా, ఇన్ని సంవత్సరాలైనా ఇన్ని దశాబ్దాలైనా మాకు జాతి కాదని అధికారులు అంటే నవ్వుతారు ఎవరన్నా, వాళ్ళకి తెలుసు. కాకపోతే ప్రభుత్వం ఇంత కరెంట్ కొనుక్కోండి అని వీళ్ళకి ఓకే చేయాలి. ఆ ఓకే చేయడం దగ్గర వస్తున్నటువంటి సమస్య. లేకపోతే కన్నడ సీన్ ఢిల్లీకి తేలని సీఎం ఎంపిక, నువ్వా నేను అన్నట్టుగా డీకే సిద్ధు వ్యూహాలు అధిష్టానానికి అప్పగిస్తూ సీఎల్పీ ఏకగ్రీవ తీర్మానం, హస్తి నుంచి 3 పరిశీలకులు రాక డీకే సిద్ధుతో భేటీ, కొలిక్రాని పంచాయతీ కొనసాగుతున్న ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ, పదవి కోసం వివాదం వద్దన్న సూర్జేవాలా, ఢిల్లీకి వెళ్లిన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తమ వర్గానికి ఇవ్వాలని స్వామీజీ డిమాండ్, తెర మీదకు సామాజిక న్యాయం 3 డిప్యూటీ సీఎంల ప్రతిపాదన, కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో
సుదీర్ఘకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చిందనే సంతోషంతో రాష్ట్రమంతా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అయితే ముఖ్యమంత్రి ఎవరైనా ముత్కంఠకి మారింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డికే శివకుమార్ ఎవరికి వారు వ్యూహాలను అమలు చేస్తున్నారంటున్న వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. అయితే యువగళం ఎట్ ద రేట్ ఆఫ్ 100 రోజులు మండు టెండల్ లోకేష్ సెంచరీ. రాయలసీమలో సాగుతున్న పాదయాత్ర 34 అసెంబ్లీ నియోజకవర్గాలు 1269 కిలోమీటర్లు. దారి పొడవున అపూర్వ స్వాగతం, ప్రజలతో మమేకం, సమస్యలపై భరోసా, లక్షన్నర మందితో సెల్ఫీల రికార్డ్, యాత్రకు జనస్పందనంతో వైసీపీ కలవరం అన్నటువంటి వార్తను రాసుకొచ్చారు. ఇక్కడ కలవరం చెందుతారు అన్నటువంటిది మరి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా పాదయాత్రకు ఎట్లా రాశారా? అసలు వార్తలే వేయలే, రాయాలి. లోకేష్ రాయకపోవడం తప్పు. కష్టపడుతున్నాడు ఆయన, రాత్రి పగలు కష్టపడుతున్నాడు. అసలు మండు టెండర్లో పక్కన వడగాలులు ఇస్తున్న సందర్భంలో నడుస్తున్నాడు. ఒకప్పుడు ఏసీ రూములకు పరిమితమైనటువంటి కుర్రోడు ఇప్పుడు కష్టపడి తిరుగుతున్నాడు. అందులో రాయడంలో తప్పులేదు. జగన్ని కూడా అట్లాగే చూడాల్సిన అవసరం ఉంది కదా. ఒకళ్ళని మనిషిలా, ఇంకొకళ్ళని ఇంకో రకంగా చూసేటువంటి మెంటాలిటీతో కూడినటువంటి అహంకారపూరిత జర్నలిజమే ఇక్కడ సమస్య. లేకపోతే R5ని అడ్డుకుంటేనే అసలైన విజయం. ఇటుక పడకుండా ఇప్పటి నుంచే వ్యూహం అవసరం. అడ్డుకోకపోతే దద్దమ్మలుగా మిగిలిపోతాయి. విషయంలో రాష్ట్రాన్ని తప్పుదోబట్టిస్తున్న రాజధానులు ఇప్పటికే టిట్కో ఇళ్ల నిర్మాణం. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలంటూ రాజధాని అమరావతిలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన R5 జోన్ను అడ్డుకుంటే అదే అసలైన విజయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ జోన్లో సీఎం జగన్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన తర్వాత నిర్మాణాలు ఆగమేఘాల మీద జరుగుతాయని చెప్పారు. అక్కడ ఒక్క ఇటుక పడకుండా అడ్డుకోవడానికి ఇప్పటి నుంచే వ్యూహాలు అమలు చేయాలని సూచించారు అంటూ, అంటే మా ఈ ఏరియా మాది, మా అడ్డ. చివరికి ఇది బాంబేలో ఇదే మాట అంటే మనవాళ్ళందరినీ తన్ని తరిమేయాలి కదా. అమెరికాలో ఇదే మాట అంటే మనవాళ్ళందరినీ తన్ని తరిమేయాలి కదా. బ్రిటన్లో, కెనడాలో మనవాళ్ళని ఇదే విధంగా అయితే తన్ని తరిమేయాలి కదా. వాళ్ళ ఆస్తి కదా అక్కడ. మనం వెళ్ళేందుకు కొంటున్నాం, మనం ఎందుకు వెళ్ళి ఉంటున్నాం? ఇక్కడ ఈ దేశపు ప్రజల సొత్తు ఇక్కడ భూమి అనేటువంటిది. ఇక్కడ భూమి ఇచ్చారు, దానికి సంబంధించిన ప్లాట్ తీసుకోవాలి. అంతేగాని ఎవడొచ్చి వ్యాపారం చేయాలో, ఏమొచ్చి వ్యాపారం చేయాలో, ఎలా వచ్చి చేయాలో కూడా మేమే డిసైడ్ చేసేస్తాం అనేటువంటి అహంకారపూరితమైనటువంటి స్వరం. దానికి వీళ్ళని ముందు పెట్టడం రైతుల పేరుతో లేకపోతే రౌండ్ టేబుల్ పేరుతో. ఎవరి కోసం చేస్తున్నారు ఇది? ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారు? అక్కడ విట్టోడు ఉండొచ్చు, SRMO ఉండొచ్చు, లేకపోతే కనుక హెరిటేజ్ ఉండొచ్చు, మరొకటి ఉండొచ్చు, మరొకటి ఉండొచ్చు. అంటే కేవలం బలిసినోడికి మాత్రమే ఉండేటువంటి, సామాన్యుడికి మాత్రం ఉండటానికి వీల్లేదు. మళ్ళీ బెజవాడ గుంటూరు రాజధానిలో పార్ట్ అంటూ ప్రజలు మోసం చేస్తారు. రాజధానిలో పార్ట్ అయితే ఇప్పుడు బెజవాడ గుంటూరు మధ్యలో వాళ్ళనే కదా అక్కడికి తీసుకొస్తుంది. ఏమైనా వేరే దేశం నుండి పట్టుకొస్తున్నారా, లేకపోతే అంతరిక్షం నుంచి తీసుకొస్తున్నారా, లేదా వేరే రాష్ట్రం నుండి తీసుకొస్తున్నారా? అంటే ఎవరిని రానియ్యము అనేటువంటి అప్పుడు అది జనం రాజధాని ఎట్లవుతుంది? ప్రజా రాజధాని ఎట్లవుతుంది? ప్రజలందరూ ఉండడానికి వీల్లేదు, మేం చెప్పినోడు మాత్రం ఇక్కడ ఉండాలంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? అదే కదా ఇక్కడ అసలు పాయింట్. కాకపోతే అది ఇక్కడ మూవ్ అయిపోతున్నటువంటి పరిస్థితి. లేకపోతే టార్గెట్ నారాయణ అంటూ ఇంకొక వార్తను సపరేట్గా రాశారు. బంధువులు, సిబ్బంది ఆస్తులు చెప్తూ 4 పేరిట ఉన్న 21 స్థిరాస్తులు అటాచ్, రామకృష్ణ హౌసింగ్ సొసైటీ MD ఆస్తి కూడా, 4 బ్యాంకులు 1.92 కోట్లు. CADCG మాజీ మంత్రి పొంగూరు నారాయణ సంస్థలో ఉద్యోగులు ఆయన బంధువుల ఆస్తుని APCAD జప్తు చేసింది. ఆయన బంధువులు, సంస్థలో పనిచేసే ఉద్యోగులు, మరికొందరి దగ్గర వ్యక్తుల పేరుతో ఉన్న 21 స్థిరాస్తులను అటాచ్ చేసింది. ఇంకొందరు బ్యాంక్ అకౌంట్ సైతం సీజ్ చేసింది. అమరావతి ప్రాంతంలో నారాయణ భూములు కొనుగోలు చేసినట్టు CID కేసు నమోదు చేసి దీనిపై దర్యాప్తు చేసిన అధికారులు అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లు తన బినామీ భూములకు విలువ పెరిగేలా ప్లాన్ రూపొందించుకున్నట్టు ఆరోపించింది. ఈ క్రమంలో అమరావతిలోని ఉద్దండరాయనపాలెం, రాయపూడి లింగాయపాలెం, మందడం, కొండమరాజుపాలెం గ్రామాల్లోని ఆస్తులను అటాచ్ చేసింది. 2015 జూన్ ఆగస్టు మధ్య 58.5 ఎకరాల వ్యవసాయ భూమిని 3.66 కోట్ల కొనుగోలు చేసినట్టు CID పేర్కొంది. దీనికి సంబంధించి 75,880 చదరపు అడుగుల భూమిని అటాచ్ చేసినట్టు తెలిపింది. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ MD అంజనీ కుమార్కి చెందిన 2 ఎకరాలను కూడా CID అటాచ్ చేసింది. నారాయణ సంస్థల ఉద్యోగి పొత్తూరి ప్రమీల, రావూరు సాంశరావు, ఆవులు మునిశంకర్, వరుణ్ కుమార్ చెందిన 4 బ్యాంక్ అకౌంట్లను CID సీజ్ చేసింది. వీళ్ళందరూ నారాయణ బినామీలని CID పేర్కొంది. ఆస్తులు అటాచ్ ఎక్కడంటే ఉద్దరండరాయనపాలెం పొట్లూరు ప్రమిళకు చెందిన 2040 గజాల ఆస్తిని, రాయపూడిలో రావూరు సాంశరావుకు చెందిన 4 ఆస్తులు 5,970 గజాలను CID అటాచ్ చేసింది. రాయపూడిలో ఆవులు మునిశంకర్ పేరుతో 4 ఆస్తులు 11,690 గజాలు, లింగాయపాలెంలో 2 ఆస్తులు 12,880 గజాలు, మందడంలో 5 ఆస్తులు 39,680 గజాలు జప్తు చేసింది. రాయపూడిలో వరుణ్ కుమార్ పేరుతో 2 స్థలాలు 480 గజాలు, కొండమరాజుపాలెం 2 ఆస్తులు 3,180 గజాలు CID అటాచ్ చేసినట్టు హోంశాఖ వెల్లించింది. 4 బ్యాంక్ అకౌంట్లు సీజ్. పొట్టూరు ప్రమిళకు సంబంధించిన డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ హైదరాబాద్ చందనగర్లో ఉన్న 40,88,595 రూపాయలు CID సీజ్ చేసింది. అదేవిధంగా రావూరు సాంశివరావుకి నెల్లూరు SBIలో ఉన్నటువంటి 60,94,730, ఆవులు మునిశంకర్కి నెల్లూరు యూనియన్ బ్యాంకులో ఉన్నటువంటి 99,16,502, వరుణ్ కుమార్కి బెంగళూరు MG రోడ్లోని HDFC బ్యాంకులో ఉన్న 21,11,660 రూపాయలు సీజ్ చేసినట్టు తెలిపింది. మొత్తం 1,92,00,000
11,482 రూపాయలు సీజ్ చేసినట్టు తెలిపింది. ఇక్కడ ఆంధ్రజ్యోతిని ఒక విషయంలో మెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఆవేశంగా ఎదురోళ్ళు తప్పు చేస్తున్నారు, జగన్ తప్పు చేస్తున్నాడని చూపించుతా నిజాలు చెప్పేస్తుంది. ఆ విషయంలో అభినందించాలి. నారాయణ సంస్థలో 30,000, 40,000, 50,000 జీతాలకు పనిచేసే వాళ్ళ అకౌంట్లలో ఒక్కొక్కళ్ళ అకౌంట్లలో 40 లక్షలు, 50 లక్షలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్లస్ ఒక్కొక్కళ్ళకి 4,000, 5,000 గజాలు ఎట్లొచ్చినాయి? అంటే అవన్నీ ఎవరి అయినట్టు వాళ్ళు అయితే ఈ ఉద్యోగాలు చేస్తారా? అసలు రాజధాని ప్రాంతంలో అంత పెట్టి కొనుక్కునే స్ట్రేచర్ ఉంటే ఓ చోట ఉద్యోగం చేసే పని ఉంటుందా? లేదా వీళ్ళకి ఏమన్నా నారాయణ సంస్థలు కూడా నెలకు 10 లక్షల రూపాయలు జీతం ఇస్తున్నారా? ఇస్తుంటే తప్పులే, దాంట్లో నుంచి దాచుకుంటున్నారు అన్నటువంటి. అప్పుడు వీళ్ళకే 10 లక్షలు ఇస్తున్నారు అంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్లో చూపించుకుని ఉండాలి. ఏం జరిగిందో ఇప్పుడు చెప్పాల్సి ఉంటుంది. బట్ ఒక విషయంలో మెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఈ డీటెయిల్స్ చక్కగా ఇచ్చారు. అది ఇవ్వడం వలన జనాలకు అర్థమవుతుంది. కాకపోతే ఈలోపు ఆ పైన హెడ్డింగ్లో తప్పు చేసేస్తారు. టార్గెట్ నారాయణ అంటే ప్రజలు తప్పుదోవ పట్టించడం ఏంటంటే, అయ్యో నారాయణ అన్యాయం, అమాయకుడిని అన్యాయం చేస్తున్నాడు. జగన్ అయితే టార్గెట్ జగన్ కాదు, జగన్ అక్రమాస్తులు అని వాడతారు. ఇప్పుడు చంద్రబాబు అక్రమాస్తులు లేకపోతే నారాయణ అక్రమాస్తులు ఇట్లా వాడతారా లేదా అంటే రాయలేదు చూడండి. అదే ఇక్కడ ఉన్నటువంటి విశేషం. జరుగుతూనే ఉంటాయి ఇది. దినపత్రికలు వచ్చిన వార్తలు, వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.